గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాలికల్చర్లో, పాలికల్చర్ అంటే డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ చేపలు చేయవచ్చు మరియు చేపలు రొయ్యలు కలిపి చేయవచ్చు. ఈరోజు నేను మాట్లాడుతున్నది చేపలు మరియు రొయ్యలు కలిపి చేసేటువంటి పాలికల్చర్ గురించి. దానివలన ఉపయోగాలు ఏంటి, రొయ్యలలో చేపలు వేయటం వలన వచ్చేటువంటి ఉపయోగాలు ఏమిటి, మరియు అందులో ముఖ్యంగా ఉన్నటువంటి మూడు ఇబ్బందులను నేను ఈరోజు మీకు ఈ ప్రెజెంటేషన్లో నేను వివరిస్తాను. సో సాధారణంగా పాలికల్చర్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి చేప మ్యూకస్ అంటాం, చేప శరీరం మీద ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఈ పదార్థంలో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ యాంటీ మైక్రోబియల్ అంటే మనకు సాధారణంగా ఉన్నటువంటి విబ్రియో లాంటి హానికరమైన బ్యాక్టీరియాను చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అది ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్. తర్వాత కొన్ని రకాలైనటువంటి చేపలు వాటర్లో ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ని తింటాయి. ఈ ఆర్గానిక్ మ్యాటర్ని తిన్నట్లయితే, ఒకటి ఆర్గానిక్ మ్యాటర్ అన్నది విబ్రియోకి మంచి ఆహారము కాబట్టి విబ్రియో కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది, మరియు వాటర్ క్వాలిటీ తద్వారా మనకి సెడిమెంట్ క్వాలిటీ కూడా కంట్రోల్లోకి వస్తుంది. మూడవది బయోటర్బేషన్ అంటాము, ఇవి కింద నుంచి కదిలిస్తూ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే సెడిమెంటు ఆక్సిడైజ్ అయ్యి సెడిమెంట్ క్వాలిటీ బాగా మెయింటైన్ అవుతుంది. అలాగే వీటి ఆహారపు అలవాట్ల వలన వాటర్ ఎప్పుడు కూడా మంచి గ్రీన్ ఆల్గే ఉండటం, తద్వారా వాటర్ స్టేబుల్గా ఉండటం, ఈ నాలుగు కూడా పాలికల్చర్ రొయ్యల పెంపకంలో చేపలు వదలటం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్. ఇక నేను ముఖ్యంగా మీకు ఉన్నటువంటి మూడు ఇబ్బందులు నేను వివరిస్తాను. ఒకటి సాల్ట్ వాటర్ అయినట్లయితే, ఉప్పు నీటిలో పెంచినటువంటి రొయ్యలు అయినట్లయితే మనం సాల్ట్ వాటర్ స్పీషీస్ వేస్తాం. సాల్ట్ వాటర్ స్పీషీస్ మనకి ఇప్పటి వరకు కూడా సరిగా హ్యాచరీలు అందుబాటులో లేవు. మనకి ఏదో ఉదాహరణకి మిల్క్ ఫిష్ కావాలి, ఈ మిల్క్ ఫిష్ కానీ ఇలా ఏ ఇతరమైన ముల్లెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వైల్డ్లో కలెక్ట్ చేసుకొస్తారు, అంటే క్రీకులో కలెక్ట్ చేసుకొస్తారు. క్రీకులో కలెక్ట్ చేసినప్పుడు వాటితో పాటు పిచ్చి రొయ్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పిచ్చి రొయ్యలు కనుక వచ్చినాయి అంటే వాటితో పాటు ఎక్కువ శాతం వైట్ స్పాట్ వైరస్ వచ్చే అవకాశం ఉంది. మనం ఏదో అడ్వాంటేజ్ కోసం చూస్తే మనకి వేరే డిసడ్వాంటేజ్ ఈ రూపంలో, వైరస్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం చేపలను పూర్తిగా స్క్రీన్ చేసి ఆ వాటర్ లేకుండా చేపలు మాత్రమే మన పాండ్లోకి వదులుకోవాలి. అందులో రొయ్య పిల్లలు వస్తే ప్రమాదము. రెండవది ఫ్రెష్ వాటర్ స్పీషీస్, మంచినీటి చేపలు వదులుతాము. ఈ మంచినీటి చేపలలో మనం ముఖ్యంగా పిల్లలు వదలబోయే ముందు రెండు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో క్రస్టేషియన్ పారాసైట్స్ అంటారు, ఉదాహరణకి ఆర్గ్యులస్ కావచ్చు, లెర్నియా కావచ్చు, ఎర్గాసిలస్ కావచ్చు, ఇవి మూడు కూడా రొయ్యకి దగ్గర జాతులు. వీటిని కనుక మన వదిలినటువంటి పిల్లల్లో ఇవి వచ్చినట్లయితే వీటికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే చాలా కష్టం. వీటికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మనకి రొయ్యలు కూడా చనిపోతాయి. కాబట్టి ఈ మూడు పారాసైట్స్ లేకుండా ఒకవేళ ఉంటే ముందే ఆ నర్సరీ పాండ్లో కానీ లేదా మనం కొన్న దగ్గర కానీ ట్రీట్మెంట్ ఇచ్చి వీటిని తెచ్చుకున్నట్లయితే మనకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. రెండవది చేపలలో బ్యాక్టీరియా వ్యాధులు లేనటువంటి పిల్లలు ఎన్నుకోవాలి. బ్యాక్టీరియా వ్యాధులు ఉన్నట్లయితే యాంటీబయాటిక్స్ మనం రొయ్యల పెంపకంలో వాడలేము. కాబట్టి ఈ రెండు జాగ్రత్తలు, ఒకటి పేను లాంటి క్రస్టేషియన్ పారాసైట్స్ లేకుండా చూసుకోవాలి, మరియు బ్యాక్టీరియల్ లోడ్ తక్కువగా ఉన్నటువంటి చేప పిల్లల్ని ఎన్నుకోవాలి. లేదనుకుంటే మనం ఒకవేళ అవసరం అనుకుంటే బయట ట్రీట్మెంట్ ఇచ్చిన చేప పిల్లలను మన చెరువులో వదులుకోవాలి. ఇక మూడవది మరియు అతి డేంజరస్ పాలికల్చర్. ఉదాహరణకి చాలామంది రైతులు పాండు వైట్ స్పాట్ వైరస్ వచ్చి పోయిన తర్వాత దానిని తీయకుండా, సపోజ్ మనం 100,000 వేసాము, అందులో 10,000, 15,000, 20,000 మిగులుంటాయి, వాటిలో చేపలు వేసి పాలికల్చర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇందులో ఎక్కడ డేంజర్ అంటే ఇవి క్యారియర్స్, వైట్ స్పాట్ వైరస్ క్యారియర్స్. ఈ మన వాటి శరీరంలో ఉంటుంది కానీ వైట్ స్పాట్ వైరస్ బయట పడదు, శరీరంలో ఉండి తీరుతుంది. వీటి వల్ల ఈ వాటర్ వదలటం కానీ లేదా వీటిలో ఉన్న ఈ పక్క చెరువులో కంటామినేట్ అవ్వటం కానీ, అలా కాకుండా
నెక్స్ట్ క్రాప్ లో మనం ఒకవేళ ఎండబెట్టకుండా పాండ్ ప్రిపరేషన్ సరిగ్గా చేయకుండా బయోసెక్యూరిటీ మెజర్స్ లేకుండా చేసినట్లయితే ఈ పాండ్ మనకి వైట్ స్పాట్ క్యారియర్గా ఉంటుంది. కాబట్టి మనకి ఆ ఏరియా కూడా డేంజరే. సో ఈ మూడు జాగ్రత్తలు, సాల్ట్ వాటర్ స్పీషీస్ అయితే పిచ్చి రొయ్యలు రాకుండా చూసుకోవడం, ఫ్రెష్ వాటర్ స్పీషీస్ అయితే ఈ పేను లాంటి క్రస్టేషియన్ పారాసైట్స్ లేకుండా చూసుకోవటం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవటం, తద్వారా మనం ఈ ముందు చెప్పినటువంటి అడ్వాంటేజెస్ అన్ని కూడా పొందవచ్చు. ఇక వైట్ స్పాట్ అన్నది, వైట్ స్పాట్ వచ్చిన దాంట్లో చేపలు వేయటం అన్నది నేనైతే రికమెండ్ చేయను. సో ఇది నా దగ్గర పాలికల్చర్ మీద ఉన్నటువంటి మీకు ఇవ్వాలనుకున్నటువంటి సమాచారం. ఈ సమాచారం ఉపయోగపడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేయండి. ఎంతో కొంత అవగాహన వస్తుంది, అవగాహన వస్తే బెటర్ ప్రొడక్షన్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మా సంస్థ ఆల్ఫా బయాలజికల్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు ఇస్తూ ఉంటుందని ఆశిస్తూ మరొక వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.